12 గోత్రముల వారికి పంచిపెడుతున్నాడు అన్నమాట. చీట్లేసి అబ్బాయి ఇదిగో ఈ గోత్రానికి ఈ ప్రాంతం, ఈ గోత్రానికి ఈ ప్రాంతం, ఈ గోత్రానికి ఈ ప్రాంతం అని చీట్లేసి 12 గోత్రముల వారికి ఈ దేశమంతా పంచిపెట్టేస్తున్నాడు భూమిని. అలాగ పంచిపెడుతున్నప్పుడు ఏం జరిగిందంటే యూదా గోత్రానికి కూడా చీటి వేయాల్సి వచ్చింది. చీటి వేసి ఆ చీటి ప్రకారంగా ఆ గోత్రానికి కూడా ఒక భాగాన్ని ఇవ్వాల్సి వచ్చిందనమాట. అలాగే చీటి వేయబోతున్న టైంలో సడన్గా కాలేబు దిగులు లేశాడు. కాలేబు ఏ గోత్రానికి చెందినోడు? యూదా గోత్రమే. ఆ గోత్రానికి చీటి అయిపోతుండగా కాలేబు దిగులు లేసామన్నాడంటే, హలో 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 అన్నా యెహోషువా ఆగావు, చీటి వేయబాకన్నాడు. నాకు చీటి వేయటం ఇష్టం లేదన్నాడు. ఏ నీ భూమి వద్దా? నా భూమి కావాలి, భూమి కావాలి కానీ చీటి వేయొద్దన్నాడు. అదేంటి అలాగేలాగా అవుద్ది మరి? భూమి కావాలి కానీ చీటి కూడా అలాగొస్తుంది అబ్బాయి నీకు భూమి అని అంటే, అప్పుడు అక్కడ కాలేబు నిలబడి ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? మీరు ఇప్పుడు చూడటమే బెటరు. అదేంటంటే మీరు యెహోషువ గ్రంథాన్ని తీయండి ఇప్పుడు దయచేసి, మీకు అది చూపిస్తే బాగుంటుంది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం తీయండి, 188 పేజ్ నెంబర్, పాత నిబంధనలో 188 యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 ఒకసారి చదవండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, తర్వాత ఆ దినమున మోషే ప్రమాణం చేసి నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునన్ను. హలో 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 హలో, ఎవరు మాట్లాడతారు ఈ మాట? చెప్పండి. కాలేబే, అనుమానం ఏం లేదు ఇక్కడ. కాలేబు ఏ గోత్రం? యూదా. ఇప్పుడు చీటి ఎవరి గోత్రానికి వేయబోతున్నారు? యూదా గోత్రం. చీటి వేయించుకున్నాడా? లేదు. ఇప్పుడు చీటి వేయకముందు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 6వ వచనం చూడండి, 6వ వచనం. రాగా కెనేజీయుడగు యెఫున్న కుమారుడైన కాలేబు ఏమని మనవి చేసెను? కాదేశ్ బర్నేయలో దావీదు మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు కదా, గుర్తు చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను ఇంతక ఒక మాట అన్నాను, దేవుడు కాలేబు పట్ల ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటండి? మీకు చెప్పాను మొదట్లో. ఏంటో వాగ్దానం? అతడు అడుగుపెట్టిన ఆ దేశమును నేను అతనికి ఇచ్చేదని అన్నాడు, స్వాస్థ్యంగా ఇచ్చేదనాడు. అప్పుడు కాలేబు వయసు ఎంత అన్నాను? 40 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబట్టడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడని చెప్పాను? 45 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంటే ఇప్పుడు కాలేబుకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి? 85 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు కాలేబు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమన్నాడంటే, బ్రదర్ యెహోషువా, 45 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన వాగ్దానం గుర్తుందా అని అన్నాడు నా పట్ల. ఆ వాగ్దానం ఏంటంటే, నేను ఆయన నిండు మనసుతో అనుసరించిన హేతువును బట్టి నేను ప్రవేశించిన దేశమును అతడు నాకు ఇస్తానని చెప్పాడు, కనుక నువ్వు చీటి అయ్యిబాక. నాకు ఏ దేశం కావాలో నేనే కోరుకుంటా. నేను ఏ దేశం అడుగు పెడితే ఆ దేశాన్ని దేవుడు నాకు ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు నా పట్ల దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెనండి. మర్చిపోడు. అసలు ఎంత అద్భుతం అంటండి, వాగ్దానాన్ని 45 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం గొప్ప సంగతి. ఆ వాగ్దానం నెరవేరాలా 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 అని కనిపెట్టడం గొప్ప సంగతి. అసలు ఈ చాలా గొప్ప విశ్వాసం కాలేబుదండి. 50 సంవత్సరాలు దేవుని యొక్క మాట నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. దేవుడు అతన్ని ఓడించలేదు, విడిచిపెట్టలేదు. కింద 12వ వచనం చూడండి, ఇప్పుడు 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును
నాకు దయచేయి. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏ ప్రాంతాన్ని అడుగుతున్నాడు? కొండ ప్రదేశం కావాలంటున్నాడు. ఆ కొండ ప్రదేశం పేరేంటో తెలుసా అండి? హెబ్రోన్. ఏంటి దాని పేరు? 13వ వచనం చదవండి. ఇప్పుడు 13వ వచనం. కాలేబు, యెహోవాను నిన్ను మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి ఏమి స్వాస్థ్యంగా ఇచ్చాను? హెబ్రోన్ను స్వాస్థ్యంగా ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి అందరికీ. గట్టిగా హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం. చెప్పండి, హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. అంటే ఆశ్చర్యం ఏంటంటే, కాలేబు 85 సంవత్సరం వయసులో తను ఆశించిందల్లా ఏమిటంటే దేవునితో సహవాసమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, నాకు అంతే చాలు. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు అన్నమాట. నాకు హెబ్రోన్ కావాలన్నాడు, ఆ కొండ ప్రదేశం కావాలన్నాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇది 3వ పాయింట్. విశ్వాసము మొట్టమొదటిగా కనిపెట్టును లేక వేచి ఉండును. 2వది, విశ్వాసము విశ్వాసపు మాటలే పలుకును. 3వది, విశ్వాసము వాగ్దానములను స్వతంత్రించుకొనును. ఇది 3వ పాయింట్. ఫెయిత్ క్లెయిమ్స్ గాడ్స్ ప్రామిస్. విశ్వాసము వాగ్దానములను స్వతంత్రించుకుంటుంది. మీకు వాగ్దానం వచ్చిందా? ఎప్పుడు? డిసెంబర్31 సరేనా? వచ్చిందమ్మా. ఇప్పటికి మర్చిపోయి ఉంటారు కొంతమంది. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. అబ్బాయి ఎంత బాగుందో. నేను నీకు తోడయ్యుందును మనకు చాలా ఇష్టం కదా. మీకు సంగతి చెప్పనా? వాగ్దానాలు రాసేవాళ్ళు అలాంటివే రాస్తారు. ఎందుకంటే వేరే రాస్తే మనం తీసుకోమని. అట్లాంటివే మనకిష్టం. నిన్ను బలపరుస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు స్వస్థపరుస్తాను, నీతో ఉంటాను, ఇట్లాంటివి అయితేనే మనకిష్టం. అవే రాస్తారు. రాసిన వాళ్ళు ఎవరు? మనమే కదా రాసేది. మనమే కదా మనుషులే రాసేది. అవి అట్లాంటివి రాస్తేనే మనం తీసుకుంటాం, వేరే తీసుకోం కదా. కానీ ఆ వాగ్దానం ఒక 4 రోజులు గుర్తుంటుంది, బైబిల్ ఉంటుంది. ఆ తర్వాత కాడు కూడా బాగుంది బైబిల్ అని చెప్పడం మర్చిపోయి ఉంటాం. ఈ పాటికి మర్చిపోయి ఉంటారు. 2 నెలలు అయిపోయింది కదా. నేను కావలి వెళ్ళా, కావలి బక్సింగ్, బక్సింగ్ గారి ఫెలోషిప్లో మాట్లాడటానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఆమె సాక్ష్యం ద్వారా నేను చాలా బలపడ్డాను ఆ రోజు. ఏమని చెప్పిందంటే, డిసెంబర్31 రాత్రి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను నేను. ఆ రాత్రి సాక్ష్యాలు చెప్తున్నారు. ఈమె కూడా వచ్చి సాక్ష్యం చెప్పింది. ఈ సహోదరి ఏమని సాక్ష్యం చెప్పిందంటే, తను కూడాట మునుపటి సంవత్సరం వాగ్దానం తీసుకుందట. ఆ వాగ్దానం కార్డులో ఏమని రాస్తుందంటే, భయపడుకుమో, నీకు సహాయం చేయవాడును నేనే అని రాస్తుందట. ఏమో మంచిదేనా ఇది? మంచిదే కాదా? మంచిదే. భయపడకుము, నీకు సహాయం చేయవాడను నేనే. ఈయన ఏం చెప్పిందంటే, ఆ వాగ్దానం చూడగానే ఎక్కడ లేని భయం వేసిందట ఈమెకి. వాగ్దానం ఏమో భయపడకమని రాస్తుంది, ఈమెకి ఎక్కడ లేని భయం వేసిందట. అది కూడా చెప్పింది. ఎందుకు భయపడ్డదో కూడా చెప్పింది. భయం ఎందుకు పడ్డదా అంటే ఇలాగ ఆలోచించుకుందట ఆమె. ఏమన్నాయంటే, ఈ సంవత్సరం కాలంలో ఎక్కడో ఒక దగ్గర నేను భయపడే పరిస్థితి వస్తుందన్నమాట. అందుకనే దేవుడు మొదటి రోజే భయపడకని చెప్తున్నాడు అని చెప్పి, ఆ భయపడే పరిస్థితి ఏమై ఉంటుందా అని ఆలోచించుకుంటూ ఇప్పుడే భయపడిందట. ఇప్పుడే భయపడిందంట. చెప్పింది ఆమె, ఇలా చెప్పింది ఆమె. చెప్పింది మనలో చాలామంది చేసినట్టుగా నా ఆమె బైబిల్లో పెట్టుకుంది, మనలో చాలామంది చేసినట్టుగా ఆమె మర్చిపోయింది. 6 నెలలు గడిచిపోయింది, ఆ వాగ్దానం మర్చిపోయింది. ఒకరోజున సడన్గా భర్త గారికి జబ్బు చేసింది. 4-5 హాస్పిటల్కి తిప్పింది, ఎక్కడ నయం కాలే. ఆఖరికి రాయవెల్లూరు పెద్ద హాస్పిటల్ తీసిపోయారు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రాయవెల్లూరు తీసిపోయారు. తీసుకెళ్ళి అక్కడ చూపించారు. భర్తను చూపిస్తే డాక్టర్ గారు ఏమని లోపలికి పిలిచి ఒక్కదాన్ని డాక్టర్ గారు ఏమితో అన్నాడు, అమ్మ నీ భర్త 2 నెలల కంటే ఎక్కువ బతకడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో,
ఇక ఈయనకి మందు లేదు, నయం కాదు, చనిపోతాడు, ఒక రెండు నెలలే బతుకుతాడు, ఆ తర్వాత చనిపోతాడు, నువ్వు అనవసరంగా డబ్బులు వ్యర్థం చేసుకోబాక నీ భర్త గారిని ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పాడు డాక్టర్ గారు. ఆ మాట విని తట్టుకోలేక బయటకు వచ్చి ఆ బెంచ్ మీద కూర్చొని బోరుమని ఆడడం మొదలెట్టింది. ఈమెకి చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే ఆడడం మొదలెట్టింది. ఇప్పుడు నా భర్త లేకపోతే నేను ఎట్ట బతికేది? అసలు నేను ఏం పని చేయాలా? నా పిల్లలు ఎట్ట పోషించాలా? ఎట్లా చదివించాలా? వాళ్ళు ఎట్ట ఎదుగుతారు? ఏమైపోతారు? ఇలాగా నానా విధాలుగా ఆలోచించుకొని భవిష్యత్తును గురించి బాధపడుతూ దుఃఖపడుతూ దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తాం దేవుని సన్నిధిలో ఆ బెంచ్ మీద కూర్చొని ఒకటే. అలాగే ఏడుస్తున్న సందర్భంలో సడన్గా ఏదో ఒక వెలుగు వెలిగినట్టుగానే ఈ వాగ్దానం గుర్తొచ్చిందంట దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయ. భయపడకము, నీకు సహాయము చేయవాడను నేనే. ఈ వాగ్దానం గుర్తొచ్చిందంట అప్పుడు. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఈ వాగ్దానం గుర్తొచ్చిందో ఈమె వెంటనే కన్నీళ్లు తుడుచుకొని వెంటనే కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను క్షమించినాయనా, ఈ పరిస్థితి కొరక నువ్వు నాకు ఆ వాగ్దానం ఇచ్చావు. ఆ రోజున నేనైతే భయపడిపోతున్నా, నా భర్త చనిపోతాడని భయపడుతున్నా, డాక్టర్లు అయితే చనిపోతాడని చెప్పేశారు, నువ్వైతే భయపడకము నీకు సహాయం చేయవాడును నేనే వాగ్దానం చేసావు. నువ్వు వాగ్దానం చేసావు గనుక ఇప్పుడు నా భర్తను స్వస్థపరచు, నా భయాన్ని తీసేయి, నాకు సహాయం చేయి, నువ్వు అన్న వాగ్దానం మేరకు నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసినట్టు దేవుని బిడ్డలారా. ఆశ్చర్యం ఏంటంటే రెండు నెలల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్తే రెండు నెలల్లో పూర్తిగా బాగా ఇంటికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఇద్దరు కలిసి వచ్చారు మందిరానికి, భార్య భర్తలు ఇద్దరు. ఏం చేసింది ఇంతకీ? వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసింది అనమాట. అది సంగతి. వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయడంలో శక్తి ఉంటుంది. దేవా నువ్వు చెప్పావు కదా అని అడుగుతావు అనమాట. నువ్వే వాగ్దానం చేసావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట ఇచ్చి నువ్వు తప్పించుకునే దేవుడు కాదు, నువ్వు అబద్ధమాడే దేవుడు కాదు, నువ్వు నెరవేర్చకుండా నీకు నెరవేర్చడానికి శక్తి లేకుండా ఉన్న దేవుడు కాదు ప్రభువా. నువ్వు సమర్థత కలిగిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడవు గనక ఇదిగో నేను ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నానని చెప్పాలి. ఆమెనండి. అది నేర్చుకోవాలి. జనవరి 1 రోజున మనకు వచ్చేటువంటి వాగ్దానం అది సంవత్సరం అంతటికి వాగ్దానం. రోజులు బైబిల్ చదువుతుండగా దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. బైబిల్ చూపించండి అందరూ, మీ బైబిల్. ఇందాక అయ్యగారు పాటల పేపర్ చూపించమన్నారు, ఇప్పుడు నేను బైబిల్ చూపించమన్నా. బా అందరు తెచ్చారు బైబిల్. దేవుని స్తోత్రం. ఇంకో ప్రశ్న అడుగుతా, చేతులు ఎత్తబాగండి, మీకు అర్థమై ఉంటుంది. ఎత్తద్దన్నందుకు మేలు అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ వెళ్ళి బైబిల్ చదివారా? అందరు చదివి ఉండరు. చదవక ఎంతకాలం అయిందో. ఇవాళ గుడికి వచ్చేటప్పుడు ఎంతమంది బైబిల్ దులిపి తీసుకొచ్చారు? బైబిల్ దులిపారా? దులపలేగా. దులిపారంటే దుమ్ము పట్టిందనమాట, తీయక 4 రోజులు అయిందనమాట, అందుకని దులిపావు. రోజు తీస్తే దులపాల్సిన పని ఉండదు. బైబిల్ ఇంట్లో ఉండటం సంబరం కాదు. బైబిల్ దిండి కింద పెట్టి పడుకుంటే చెడ్డకళ్ళు రాకుండా ఉండవు, వస్తాయి. బైబిల్ దిండి కింద పెట్టి పడుకుంటే పరీక్షలు పాస్ కావు, ఫెయిల్ అవుతావు. అంత అనుమానం ఏమి లేదు. ఇది మ్యాజిక్ బుక్ కాదు, ఇది మంత్రం కాదు. ఇది బైబిల్ ఎక్కడ ఉండాలా? నీ ఎదుట నేను పాపము చేయకుండుటకాయ్ నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని. ఆమెనండి. ఎంత మంచి మాట అండి. నేను బెంగళూరులో మా ఆఫీస్లో 50 మంది స్టాఫ్ ఉంటారు. 50 మంది స్టాఫ్కి పోయిన డిసెంబర్ నెలలో ఒక పరీక్ష పెట్టాను నేను, బైబిల్ పరీక్ష. బట్ ఆ పరీక్ష ఏంటంటే బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 కదా. నేను వాళ్ళకి పెట్టిన పరీక్ష ఏంటంటే ఒక్క పుస్తకం నుండి ఒక్క కంఠద వాక్యం రాయమని చెప్పాను. అంటే అప్పుడు ఎన్ని రాయాలా? 66 రాయాలి. ఆది కాండం నుండి ఒక్క వచనమే రాయాలి. నిర్గమకాండం నుండి ఒక వచనం, లేవికాండం నుండి, సంఖ్యాకాండం నుంచి ఒకటి, ఇలాగా పుస్తకానికి ఒక వచనం రాయాలి కంటత. ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళకి గిఫ్ట్, అందరికీ గిఫ్ట్లు ఇచ్చా, అంటే క్యాషే డబ్బులు ఇచ్చా.
ఒక ఇద్దరు 64 రాశారు, ఒక ఇద్దరు మాత్రమే. ఇంకొక అమ్మాయి ఏమో 62 రాసింది, ఇంకొకళ్ళు ఏమో 60, ఇక మిగతా వాళ్ళందరూ తక్కువ. కొంతమంది 5 రాశారు, వాళ్ళు గుర్తుంది 5 కాబోలు. మరి పుస్తకానికి ఒకటి వచ్చిన కంటది పెట్టమని చెప్పా, పుస్తకానికి ఒక వచ్చిన అంతే. వాగ్దానం ప్రతిరోజు దేవుడు ఇస్తాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు లేదా రెండు రోజులకోసారి ఒక వాగ్దానం వస్తుంది, అది ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. దేవుడు వాగ్దానం ఇచ్చేది ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేర్చబట్టడానికి దానికి ముందో వెనకో ఓ షరతు ఉంటుంది, నువ్వు పాటించాల్సింది ఒకటి ఉంటుంది, అది పాటించగానే ఆ వాగ్దానం నెరవేరుద్ది అన్నమాట. వాగ్దానం ఇవ్వగానే ఆ వాగ్దానం వెంటనే నెరవేరదు. ఆ వాగ్దానం నెరవేర్చబట్టడానికి నువ్వు చేయాల్సిన పని అక్కడ ఒకటి ఉంటుంది, దాని పైన చదవాలి, దాని కింద చదవాలి, ఆ ఒకటే చదవకూడదు. అందుకనే ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో అది నెరవేర్చబడుతుంది అన్నమాట. సింపుల్ అది. కానీ కాలేబ్ ఏం చేశాడు? వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం? 45 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు ఆ రోజు నాతో ఈ మాట అన్నాడు, యెహోషువ, నేను ఆయన నిన్ను మనసుతో అనుసరించాను గనుక నేను ఏ దేశంలో అడుగు పెడితే అది నాదవుతున్నాడు. నువ్వేంటి చీట్లు వేస్తున్నావు? చీట్లు వేయబాక, నాకు ఏ భూమి కావాలో నేనే చూసుకుంటా. ఏ భూమి ఎంపిక చేసుకున్నాడని చెప్పాను? హెబ్రోన్, కొండ ప్రాంతం. హెబ్రోన్ అంటే ఏం చెప్పాను అర్థం? దేవునితో సహవాసం. నాకు ఆయన ఉంటే చాలా బాయ్, నాకు ఆయన సహవాసం కావాలంతే, నాకు ఇంకెవరు అక్కర్లేదు. నాకు లోకంలో 73 కీర్తన తీయండి, 73 కీర్తన 25 వచనం, 25 వచనం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియు నాకు. అందరు గట్టిగా ఆమెనండి, ఆమెను. ఎంత మంచి మాట అండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీవుండగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు. ఈ 3 దినాలు మన విశ్వాస జీవితంలో బాగా బలపడాలండి వాక్యం ద్వారా. దేవుడు అందుకే నన్ను ఇక్కడికి నడిపించాడని నేను అనుకుంటున్నా. ఇది విశ్వాసులకే ఉపయోగం, సంఘస్థుల కొరకే ఈ మీటింగ్లు, బయట వాళ్ళ కొరకు కాదు, మనం బలపడటానికే. అందుకనే నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. విశ్వాసులో ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. విశ్వాసం లేనివాడు విశ్వాసి కాదు. విశ్వాసం ఉన్నది అని చెప్పుకున్న వాళ్ళు ఏం కనపడాలా? అదేలే. ఏం చేయాలా? 3 పనులు చేయాలి. ఏంటది? కనిపెట్టాలా, విశ్వాస మాటలు మాట్లాడాలా, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలి. ఎంత మంచి మాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్య. ప్రసాద్ గారు ఉన్నారా? ఏరి ప్రసాద్ గారు ఉన్నారా? బయటికి వెళ్ళిపోయారా? బయటికి వెళ్ళారు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నేను నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఇంకో చక్కని వాక్యం ఉంది బైబిల్లో, అది చూడండి చివరిగా 64 అధ్యాయం, యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 64 అధ్యాయం 4 వచనం చూద్దాం. 4 వచనం, యెషయా గ్రంథం 64:4. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలియదు. అందరు దేవుని గట్టిగా దేవుని స్తోత్రపడి హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యము సఫలము చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమెన్ అనండి అందరు ఒకసారి. ఎంత మంచి మాట అండి. కనిపెడుతున్నావా? కార్యము సఫలము చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే.
ఇంక ఏ దేవుడు లేడు. నమ్ము, ప్రభుని నమ్ము. ఇప్పుడు నా బైబిల్ మూసా అంటే అర్థం ఏంటంటే నా ప్రసంగం అయిపోయింది, కానీ చివరిలో ప్రశ్న అడుగుతా, దానికి జవాబు వస్తే ప్రార్థన చేస్తా. మీరందరు రెడీనా? ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? బాబు ఇక నీ కెమెరా దిప్పుకో, నేను ముందుకు వస్తున్నా. విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? కొంచెం గట్టిగా చెప్పండి ఎవరు. అబ్బా మీరందరూ ఎట్లా చూస్తున్నారు తెలుసా నా వైపు? మాకెన్నడు విశ్వాసం పోలేదు అన్నట్టు చూస్తున్నారు. ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? ఏమా ఎప్పుడు పోద్ది? మనం అనుకున్నది జరిగినప్పుడు. ప్రార్థనకి జవాబు రానప్పుడు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? జరిగినప్పుడు. అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో. అంటే నీ విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే ప్రార్థనకి జవాబు మీద ఆధారపడిందన్నమాట. జవాబు వస్తే విశ్వాసం, జవాబు రాకపోతే విశ్వాసం. అట్టగాదు, అట్టగాదు, అట్టగాదు. మిమ్మల్ని ఇంకో రీతికి అడగాలి, ఎందుకంటే మీరు అందరూ అబ్రహం గారి చర్చ కదా, అబ్రహం సుధాకర్ గారి చర్చ కనుక నేను ఇంకో రీతికి అడుగుతాను మిమ్మల్ని. విశ్వాసము ఎట్లు కలుగును? అదిగో చూసారు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు. ఎట్లా ఎట్లా? వినట వలన విశ్వాసము కలుగును. ఏమి వినట వలన కలుగును? దేవుని మాటలు వినట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు ఆన్సర్ చేయండి, విశ్వాసం ఎట్లు పోవును? దానికి ఆపోజిట్ చెప్పండి, వినక, ఏమి వినకపోవటం వలన? అది సాంగతి. ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? వాక్యము తక్కువైనప్పుడు, నువ్వు చదవనప్పుడు, వాక్యము ధ్యానించినప్పుడు, వాక్యం పఠించినప్పుడు, వాక్యాన్ని పట్టించుకోనప్పుడు. వాక్యం తక్కువైపోతే విశ్వాసం తక్కువైపోతుంది. వాక్యం ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా నీ విశ్వాసం పెరుగుద్ది. ఆమెనండి, ఎంత మంచి మాట. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, యహోవా అపహాస కూర్చుని చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు. దాన్ని చదువువాడా ధ్యానించువాడా? ధ్యానించువాడు ధన్యుడు. చూసారా అట్టివాడు ఎలాగుంటాడంట? నీతి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయ్యో సఫలమగును. దేవునికి స్తోత్రం చెప్పడాలి. వాక్యం చదువువాడు చేయనదంతయ్యో సఫలమగును. ఇప్పుడు మనం విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలా? వాక్యం చదవాలా. అందుకే ఇందాక అడిగా ఎంతమంది ఇవ్వాలి చదివారని. రోజు సమయం దొరికినప్పుడల్లా వాక్యం ధ్యానం చేసుకోవాలి. అప్పుడు నీ విశ్వాసం బాగా పెరుగుద్ది అన్నమాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము కనిపెట్టుకొని ఉండును. విశ్వాసము విశ్వాస మాటలే మాట్లాడును. విశ్వాసము వాగ్దానములను స్వతంత్రించి ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చి ఎవరి మనసులో ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడున్నాడని నమ్ముతున్నాను. ఏ విషయంలో నువ్వు ఓడిపోయావో, ఏ విషయంలో ప్రభు మీద విశ్వాసం ఉంచలేకపోయావో, ఎక్కడ ఆయన ఆయాసు పెట్టావో, ఎక్కడ మనుషుల వైపు చూసావో, ఎక్కడ పరిస్థితులు నమ్ముకున్నావో ప్రభువు నమ్ముకోకుండా వాటిని బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ఎక్కడ దరిద్ర మాటలు పలికావో, అవిశ్వాస మాటలు పలికావో, శాపగ్రస్తమైన మాటలు పలుకుతూ వచ్చావో దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభు నన్ను క్షమించిన ఆయన, ఇది మొదలుకొని నీ సమయం కొరకు వేచి ఉండే కృప నాకు దయచేయి ప్రభు. ప్రార్థన చేసుకోండి. నా నోట విశ్వాసం మాట రావాలి ప్రభు, శాపగ్రస్తమైన మాట వద్దు ప్రభు. ప్రార్థన చేసుకోండి. దేవా నీ వాగ్దానములు స్వతంత్రించుకునే కృప నాకు దయచేయండి. ఆ రీతిగా చేసి నీ ఆశీర్వాదం పొందుకునే భాగ్యం నాకు అనుగ్రహించండి. ప్రార్థన చేసుకోండి ఎవరికి వాళ్ళకి. ప్రార్థన చేసుకో. స్తోత్రం ప్రభు, ఉదయకాలం మమ్మల్ని అందరినీ ప్రేమించి మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు దేవా. మేమందరం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ మీరు ఆశించినంత విశ్వాసం మాలో కనపట్లేదు ప్రభువా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం దేవా.
నీ వాక్యాన్ని విడివక్క ధ్యానిస్తూ మా విశ్వాసాన్ని పెంపొందించుకునే కృపను మాకు దయచేయమని, మా విశ్వాస జీవితం ద్వారా మిమ్మల్ని మహింపచ్చగలిగే కృపను మాకు అనుగ్రహించమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, పాజిటివ్ వర్డ్స్, అనుకూలమైన మాటలు పలిగే విశ్వాసం, వాగ్దానాన్ని స్వతంత్రమే పొజిషింగ్ ఫెయిత్ కలిగి ఉండాలని వాక్య పిల్లలు సంధించబడి తమ తాము దేవరాస్తానికి అప్పగించుకోవడానికి అభిష్టించిన ప్రతి ఒక్కరిని ప్రేమించు బిడ్డలకు సదా తోడేగాక. విశ్వాసం అనే శ్రేష్టమైన అంశం మీద అమూల్యమైన సందేశాన్ని అందించిన దైవ సేవకులు రెవరెండ్ చెన్నీకృష్ణ వారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సైన్యాధిపతి భార్యకు పరిచారం చేస్తూ ఓరోజు అనుకుందంట, నా యజమానుడు సోమరోల్లో ఉన్న ఎలీషా ప్రవక్త ఇంట ఉండుట మంచిదనుకొని ఉంచుకోలేదట. ఆ శుభవార్తని ఉంచుకోలేదు, కానీ తన కనుక యజమానుడికి యజమానురాలకి తెలియచేసింది. అలాగా ఈ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా సంధించబడిన మనము, మన యజమానులు, మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు, బిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తోబుట్టులు, ఇంటి వారు, కనుక వారి స్నేహితులు ఇరిగిపోవడం కూడా ఈ శుభవర్తమానాన్ని తెలియజేసి వారిని కూడా ఆశీర్వాదానికి, వారిని కూడా పారిభాగస్తులు చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కనుక ప్రేరేపిద్దాం. కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రికి దేవుని సన్నిధిలో ఘోరం తీసేయలేము, కోణం తీసేయలేము, కానీ కనీసం అద్దాలు కర్టెన్స్ ఉన్నాయి కదా, కర్టెన్స్ అన్నీ పక్కకి జరిపేస్తే క్రిస్టల్ క్లియర్ తేటగా అద్దంలో నుంచి అవతల వాళ్ళు కూర్చొని వినగలుగుతారు వరండాలు. అలాగా మందిరం అంతా కూడా నింపబడి ఇక మరి మిస్ అయిపోయిన వాళ్ళంతా కూడా ఇక దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని వద్దాం, దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని వినిపిద్దాం. మనమే ఉంచుకోకుండా వారు కూడా ఇక ఈ ఆశీర్వాదాన్ని పంచి పెడదాం. అప్పుడు ఎవరు గుర్తు చేసుకోవాలి, ఎవరైతే మిస్ అయిపోయారో, ఇంటి యజమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరూ కూడా ప్రేరేపించి దేవుని మందిరాన్ని తీసుకుని వద్దాం. దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించుగాక. ఆమెన్. చాలా సంతోషం. మచ్చుకి మొదటి దినంలోనే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను.